हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स अंदर एला बहुनारा इवा वे मैं पैंट नार्मल दी एला स्टिच चूदा फ्रेंड्स फर्स्ट मैं पैंट बॉक्स एट इंचेस एग्जैक्ट मेजरमेंट टू इंचेस एक्स्ट्रा पेको बॉक्स पीस कटा विड्थ की 21 नैन 2 इंचेस एक्स्ट्रा 23 इकड़ा विड्थ सरिपोनंदुवल्ल नेनु एक्स्ट्रा पीस दीनिकी जॉइन चेस्तुन्नानु फस्ट वच्चेसरिकि मनं इक्कड 1 इंच कि नेनु इक्कड स्ट्रेट गा स्टिच चेसुकोनि इक्कड वरकु वच्ची मनं स्टाप चेसेदां इक्कड 1 इंच अंत गैप वदिलि इलाग मनं इक्कड थ्रेड लूप कोसं इट साइड स्टिच चेसि सेंटर लो वदिलेसानु इप्पुडु दीनिनि मनं इलाग ओपन चेसुकोनि इलागा वेस्ट पीसेस नी कूडा अटु साइड ओकटि इटु साइड ओकटि पेट्टि इलागा मनं स्टिच चेसुकोवच्चु कॉर्नर्स लो इलागा मनं स्टिचेस तरह इप्पुडु ई पीस दीनिकि मनं अटैच चेसुकुनेदां साइड इला ओपन चेसुकोनि मल्ली इंको स्टिच कूडा टॉप स्टिच कूडा मनं ओकटि वेसेस्तां इला वेसिन तर्वात इप्पुडु ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి కూడా మనం బాక్స్ ని అటాచ్ చేసుకుందాం ప్రతి దగ్గర నేను 1/2 ఇంచ్ అంత స్టిచింగ్ కోసం వదిలినాను 1/2 ఇంచ్ కి స్టిచ్ చేస్తున్నాను ఇలాగ మనం ఓపెన్ చేసి దీనికి కూడా ఒక టాప్ స్టిచ్ ని కొట్టేస్తాం ఇప్పుడు ఓపెన్ చేసుకొని మన బాక్స్ ని ఏదైతే మన బాక్స్ రెడీ అయిందో దీన్ని మనం ఇక్కడైతే హోల్ ఉంచినామో ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ ఉంది ఫస్ట్ 1/2 ఇంచ్ కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం 1 ఇంచ్ కి ఫోల్డ్ చేసుకుందాం ఇలా థ్రెడ్ హోల్ ఇక్కడ వచ్చేస్తది మనకి ఫ్రంట్ సైడ్ కి ఇలాగ మనం ఫస్ట్ 1/2 ఇంచ్ మళ్ళీ 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం వదిలినాం కదా పైన 1.5 ఇంచ్ కట్ అయిపోతే కింద 1/2 ఇంచ్ స్టిచింగ్ సరిపోతుంది అప్పుడు ఎగ్జాక్ట్ గా మన ప్యాంట్ మెజర్మెంట్ కి కావాల్సినంత బాక్స్ మనకి రెడీ అయిపోతుంది ఇలాగే మనం కంటిన్యూగా స్టిచ్ చేస్తాం ఇలాగ మన బాక్స్ రెడీ అయిపోయింది ఇక్కడ థ్రెడ్ కోసం మనం వదిలిన హోల్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం ఇలాగ 4 ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా కింద నేను జాయింట్ చేసినా కదా ఒక పీస్ ని అదేదైనా లైట్ గా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ట్రిమ్ చేసుకొని మనం ఇప్పుడు డౌన్ పీస్ ని రెడీ చేసుకుందాం బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు డౌన్ పార్ట్ ని ఫ్రిల్ పెట్టి ఎలా రెడీ చేయాలో చూద్దాం ఇప్పుడు దీన్ని మనం ఏదైతే డౌన్ పార్ట్ కట్ చేసినామో దాన్ని ఇలాగా ఇక్కడ రెండు కాల్ సెంటర్ లో మెజర్మెంట్ ఉంటది కదా కిస్తా మెజర్మెంట్ దానికి వచ్చేసి నేను 8 ఇంచెస్ ఉంది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇట్ సైడ్ 1/2 ఇంచ్ కి ఇట్ సైడ్ 1/2 ఇంచ్ కి స్టిచ్ చేసి రెండు పీసుల్ని జాయిన్ చేద్దాం ఫస్ట్ మన టు స్టిచెస్ వేసేసుకుందాం అప్పుడు ప్యాంట్ లో స్టిచెస్ ఊడిపోకుండా ఉంటాయి సేమ్ ఇలాగే ఈ సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకునేద్దాం ఇలాగా మనం టూ సైడ్స్ క్లోజ్ గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మనకి రెడీ 21 ఇంచ్ వస్తే సరిపోతుంది ఇక్కడ 10 ఇంచ్ ఎంత నేను వదిలేస్తున్నాను 10 ఇంచ్ ఎంత వదిలేసి ఇక్కడ ఒక నాచ్ పెట్టేసుకొని మనం ఏదో ఒక సైడ్ టూ సైడ్స్ జాయిన్ చేసినాం కదా
అటు సైడ్ ఏదో ఒక సైడ్ మనం ఇక్కడ ఎక్కడైతే మనం నాచ్ పెట్టినామో అక్కడ నుంచి మనం ఫిల్ పెట్టేది స్టక్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు మనం నాచ్ పెట్టిన దగ్గర నుంచి మొత్తం టోటల్ గా ఫిల్ పెట్టుకొని వెళ్దాం ఇలాగ మనం ఫిల్ నీట్ గా పెట్టేసుకుంటూ స్టిచ్ చేద్దాం ఇలాగ మనం ఫిల్ కంటిన్యూ గా ఇట్ సైడ్ అవుట్ సైడ్ టు సైడ్స్ ని హాఫ్ సైడ్ నుంచి నేను ఇట్ సైడ్ మళ్ళించాను కదా ఇక్కడ సెంటర్ లో ఎక్కడైతే మనం జాయింట్ చేసామో అక్కడ నుంచి దానికి రివర్స్ లో మనం ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా అవుట్ సైడ్ మళ్ళించి ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఫ్రిల్ పెట్టుకోవాలి ఫిల్ పెట్టేసాక ఇప్పుడు మనం ఎక్కడైతే మనం నాచ్ పెట్టామో అక్కడ వరకు నేను ఫిల్ పెట్టుకొచ్చేసాను ఇప్పుడు మన బాక్స్ పీస్ కి సరిపోయే మెజర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఆల్రెడీ రెడీ చేసిన బాక్స్ ని దీనికి ఎగ్జాక్ట్ గా మెజర్ ఉందా లేదా ఒకసారి మనం ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకొని వచ్చేదాం దీన్ని ఎక్కడైతే ఫిల్ పెట్టామో సెంటర్ చూసుకొని ఇలాగ రివర్స్ లో ఇది కూడా రివర్స్ లో ఉండేట్టుగా ఇక్కడ రైట్ టు రైట్ ఉండేట్టుగా పెట్టుకొని మనం హాఫ్ ఇంచ్ కి మొత్తం టోటల్ గా రౌండ్ ని స్టిచ్ చేసుకొని వచ్చేద్దాం ఇలాగ టోటల్ గా ఫుల్ రౌండ్ ని మనం డబుల్ స్టిచ్ వేసేసుకుందాం ఇలాగా ఫుల్ రౌండ్ ని మనం డబుల్ స్టిచ్ చేసిన తర్వాత నేను ఇలాగా ఓపెన్ చేసుకునేసి మనం ఇక్కడ ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ నుంచి ఒక టాప్ స్టిచ్ కూడా ఈ పైన బాక్స్ సైడ్ వేసుకొని వచ్చేది ఇలా ఉంచేసి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎంత దూరంలో టాప్ స్టిచ్ కూడా ఇలా మన మొత్తం టోటల్ రౌండ్ కి వేసుకొని వచ్చేది ఇలాగా టాప్ స్టిచ్ ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ లెగ్స్ దగ్గర కింద క్యాన్వాస్ చేసి ఫోల్డ్ చేసుకుందాం ఇక్కడ మనం డౌన్ సైడ్ ఇలా వన్ టైం ఫోల్డ్ చేసుకొని అలాగే దీన్ని ఫస్ట్ ఇలా మనం వన్ ఇంచ్కి మళ్ళీ ఒక వన్ ఇంచ్కి చేసుకొని అలాగే ఇక్కడ నేనైతే నాచ్ పెట్టుకున్నాను ఇంత లెంత్కి అనేసి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలాను టూ ఇంచెస్ ఉన్నా సరిపోతుంది కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే త్రీ ఇంచెస్ వదిలినాను ఇలాగ మనం ఫోల్డ్ చేసిన తర్వాత పైన సైడ్ కార్నర్లో స్టిచ్ చేసుకొని చేస్తున్నాను ఇలాగా ఒక స్టిచ్ చేసిన తర్వాత మనం ఈ లాస్ట్లో ఒక స్టిచ్ చేసుకునేద్దాం ఇప్పుడు కార్నర్లో ఒక స్టిచ్ చేసుకొచ్చేసాము అలాగే సెంటర్లో కూడా టూ స్టిచ్చెస్ వేసుకుందాము అలా ఫోర్ స్టిచ్చెస్ వేయడం వల్ల లెగ్ దగ్గర అనేది స్టిఫ్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి
ఇలాగా 4 స్టిచెస్ వేసుకొని వచ్చేసాను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఉల్టా సైడ్ ని అంటే రివర్స్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అయితే వదిలినాను స్టిచింగ్ కోసం మనం ఈ వార నుంచి ఆ కార్నర్ వరకు స్టిచ్ చేసుకొని వచ్చేది ఇలాగా 1 ఇంచ్ అంత స్టిచింగ్ కోసం వదిలినాను అది చూసుకొని మనం ఎంత వదులుకొని ఉంటే అంత స్టిచ్ చేసుకొని వచ్చేద్దాం ఆ లాస్ట్ వరకు ఇక్కడొచ్చేసరికి రెండు కల్ సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ ఎంత మాత్రమే మనం స్టిచ్ చేసుకుందాం 1 ఇంచ్ కొద్దు మళ్ళీ మనం ఇక్కడ నుంచి కంటిన్యూగా 1 ఇంచ్ ఎంత స్టిచ్ చేసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ సైజ్ మెజర్మెంట్ పెట్టుకొని ఈ లాస్ట్ లో కూడా మనం ఇక్కడ కూడా మనం ఒకేసారి స్టిచ్ ని వేసేసుకుందాం ఇప్పుడు ఇంకొక స్టిచ్ ని కూడా మనం ఈ స్టిచ్ పైన వేసేసుకుందాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసేది కూడా మర్చిపోవద్దండి